ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామం నందు మొక్కల పంపిణీ చేసి రోడ్డు కిరవైపుల మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములకి జనసేన పార్టీ తరపున ఘన నివాళి తెలియజేస్తున్నాము అన్నారు. చెట్లను నరికి భవన నిర్మాణ పనులను చేపట్టడం వలన వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయని 33% ఉండవలసిన చెట్లు ప్రస్తుతం 17% ఉన్నాయని అన్నారు. అడవులను చెట్లను కాపాడే బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మేము నెలకి 100 చెట్లు నాటడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మాజీ పార్లమెంటరీ కన్వీనర్ పోలంరెడ్డి ఇందిరారెడ్డి, స్థానిక మండల నాయకులు పవన్, సందీప్, లక్ష్మణ్, సాయి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా 33% ఉండవలసినటువంటి అడవులు ఈరోజు 16-17% ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అడవులను చెట్లను నరికేయడం, అక్కడ భవనాల నిర్మాణం, అదేవిధంగా పొలాల నిర్మాణం జరుగుతూ ఉండడంతో ఈ యొక్క అడవులు నశించిపోవడంతో సకాలంలో వర్షాలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీరు సాగునీటికి కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక దీక్షలాగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం నియోజకవర్గంలో ప్రతి నెల 100 మొక్కలకు తగ్గకుండా మొక్కలను నాటి ఈ యొక్క భర్తీని పూర్తి చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది చేతిలో పనులు లేక రెక్కాడి దొక్కాడక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే వారందరికీ కూడా నిస్వార్థంగా మా కష్టార్జితంతో 2000 నుంచి 3000 మంది కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశాం. అదేవిధంగా రేషన్ కార్డులు లేక ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి ఉచితంగా బియ్యం మరియు ఉప్పు పప్పులు అందజేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఒక జనసేన పార్టీ మాత్రమే. జనసేన పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క జనసైనికుడు కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేసేదానికోసం ప్రతి ఒక్కరిని పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.